అమెరికాలో ఉద్యోగం అన్న అమెరికా అల్లుడు అన్న ఇప్పుడు కొంత తగ్గింది కానీ ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది దీనికి కారణం సాఫ్ట్వేర్ బూమ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా సంబంధం కంటే ప్రేమానుబంధమే ముఖ్యమని చెబుతూ రూపుదిద్దుకున్న ఓ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది అంచనాలను మించి విజయం సాధించింది ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ప్రతి సినిమాలోనూ కొత్తదనం కోసం పరితపించే కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నటించిన ఈ చిత్రం ఆయన అభిమానులనే కాదు అందరినీ అలరించింది తరుణ్ హీరోగా నటించిన తొలి సినిమా నువ్వే కావాలి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆ సినిమా మేకింగ్ అంతా శ్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ దగ్గరుండి చూసుకున్నారు నేటి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయిత విజయభాస్కర్ దర్శకుడు వాళ్ళిద్దరి పనితీరు రవికిషోర్ ని ఆకట్టుకుంది అందుకే విడుదలైన తర్వాత నువ్వే కావాలి చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా వారిద్దరితో మరో సినిమా చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు రవికిషోర్ వాళ్లకు అడ్వాన్సులు ఇచ్చేసి లాక్ చేశారు చివరకు రవికిషోర్ నమ్మకమే నిజమైంది నువ్వే కావాలి ఘన విజయం సాధించింది ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావు స్క్రిప్ట్ రెడీ చేశారు ఏ కథ విన్నా వెంటనే ఓకే చెప్పే అలవాటు లేని వెంకటేష్ ఈ కథ వినగానే ఇమీడియట్ గా షూటింగ్ మొదలు పెట్టేద్దాం అన్నారు ఆయనతో పాటు నిర్మాత కూడా కూడా ఈ కథ 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 విన్నారు ఆయనకు నచ్చింది అయితే ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతుంది కొన్ని సీన్లు అవుట్డోర్లో లో ఉండేలా ప్లాన్ చేయండి అని సలహా ఇచ్చాడు అప్పుడు ఊటీ ఎపిసోడ్ ఆశా సైని పెళ్లి సీన్లు బ్రహ్మానందం ఎపిసోడ్ కొత్తగా పుట్టాయి ఈ సినిమాలో హీరోయిన్ నందిని పాత్రకు కొత్త నటిని పరిచయం చేయాలని అనుకుని చాలా మందిని చూశారు ఎవరూ నచ్చలేరు చివరకు పాగల్ ఫన్ హిందీ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ ను ఎంపిక చేశారు తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేసిన ఆర్తి తొలి హిట్ తో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకున్నారు ఈ సినిమాలో మరో కీలక పాత్ర నందిని తండ్రి మూర్తిది ఆ పాత్రకు మొదట ప్రకాష్ రాజ్ పేరు పరిశీలించారు కానీ ఏ సినిమాలోనూ ఆయన్ని తీసుకోకూడదని ఆ సమయంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ మా నిషేధం విధించింది దాంతో ఆ పాత్రకు నాజర్ రఘువరన్ పేర్లు అనుకున్నారు కానీ కాంప్రమైజ్ కాలేకపోయారు ప్రకాష్ రాజ్ చేస్తేనే ఆ పాత్రకు ఓ హుందాతనం వస్తుందనుకొని వెయిట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు అందుకే ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను పెండింగ్లో పెట్టి మొదట మిగిలిన సీన్లు

మా తన మీద నిషేధం తొలగించగానే నువ్వు నాకు నచ్చావు షూటింగ్లోకి ఎంటర్ అయ్యి పదిహేడు రోజుల్లో తన వర్క్ పూర్తి చేశారు ప్రకాష్ రాజ్ వెంకటేష్ పారితోషకం కాకుండా నువ్వు నాకు నచ్చావు నిర్మాణానికి నాలుగున్నర కోట్లయింది వెంకటేష్ పారితోషకం రెండున్నర కోట్లు అరవై నాలుగు రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు సినిమా నిడివి మూడు గంటలు తొమ్మిది నిమిషాలు వచ్చింది అరగంట తగ్గిస్తే బాగుంటుందని శ్రేయోభిలాషులు చెప్పారు కానీ చిత్ర సమర్పకుడు సురేష్ బాబు నిర్మాత రవికిషోర్ వినలేదు రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఆరున నువ్వు నాకు నచ్చావు చిత్రం విడుదలైంది సినిమా పోయింది అంటూ ఫస్ట్ డే టాక్ వినిపించింది అబే మూడు వారాలు కూడా కష్టమే అన్నారు ఎక్కువ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు భారీగా నష్టపోతారు అన్నవాళ్ళు ఉన్నారు కానీ రెండో వారం నుంచి కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగి సినిమాను హిట్ చేశాయి